అబ్దుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజుల రామారంలో మహాజన సమాజం ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో బత్తుల సిద్ధేశ్వర్, మేడ్చల్ జిల్లా మహాజన సమాజం స్టేట్ కన్వీనర్ తిరుపతి, మేడ్చల్ కన్వీనర్ కొంగరి నరహరి, స్టేట్ కమిటీ నెంబర్ అన్వర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతనంగా ఏర్పడే ఫెడరల్ ఫ్రంట్ కి దళితుడే ప్రధానమంత్రి కావాలని వారు డిమాండ్ చేశారు. మహాధర్ణకు సిపిఐ పూర్తి మద్దతు తెలియజేస్తా ఉన్నది. ఈ భారతదేశంలో ఆర్ఎస్ఎస్ మన్మాదం వలన ఇవాళ దాడులు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా దళితులపై ఇవాళ దాడులు జరుగుతూ చనిపోయిన పశువుల కళేబరాలు వలస్తే కూడా దళితులను కొట్టి చంపడం జరుగుతూ ఉంది భారతదేశంలో. అందుకనే దళితులకు రాజ్యాధికారం రావాలి. ఈ దేశంలో ఉన్న 80% దళిత జనాభా గల ఈ దేశంలో బరువు బలహీన వర్గాల దళిత రాజ్యం రావాలి. ఒక దళితుని ప్రధానమంత్రి చేయాలని సిపిఐ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ దేశానికి గత 4 సంవత్సరాలుగా మన్వాదం ప్రధానమంత్రిగా ఉన్నది. ఈ 4 సంవత్సరాలుగా దేశంలో దళితులకు, బీసీలకు డివిజన్స్ తీసుకొచ్చి, విభజనలు తీసుకొచ్చి దళితుల మీద దాడులు అనేటివి విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇవాళ సుప్రీంకోర్టు కూడా ఎస్సీ ఎస్టీ కేసు విషయంలో అనేకమైన పరిమితులు పెట్టి ఆ కేసు నిర్వీర్యం చేసిన పరిస్థితి. ఇలా ఈ దాడుల్ని ఎదుర్కోవాలి అని అంటే ఆ ఎస్సీ ఎస్టీ చట్టం ఏమో సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నది, మాకు సంబంధం లేదు, మేము కూడా అడుగుతున్నామని చెప్పేసి ఈ ప్రభుత్వం అంటుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వమే మనవాద ప్రభుత్వం కనుక ఈ దేశానికి ప్రధాని అనే విషయం మనం సాధించేంత వరకు కూడా మనకు ఈ దేశంలో హక్కులు అనేటివి ఉండవు. ఇటువంటి దాడులు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఇవాటి వరకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు బ్రాహ్మణులు అయినరు, క్షత్రియులు అయినరు, చివరికి మనవాద బీసీ అయిండు, తర్వాత దళితుడైన వాడు మనవాదమో క్రిస్టియనో మార్క్స్వాదో ఎవరో ఒకరు దళితుడు ప్రధానమంత్రి అయితే తప్ప మనకు ఈ దళితులకు ఈ దేశం మన ఇల్లు కాదు, మన దేశం కాదు అనే విషయాన్ని మనం గుర్తు చేస్తూ ఇవాళ దేశంలో ఒక కొత్త పరిణామం జరగబోతున్నది.